దావీదు సొలొమోను నిర్మించబోయేటటువంటి మందిరం కోసం సమకూర్చాడు. ఆ తరువాత జరిగింది ఏమిటి? సొలొమోను దేవుడు చెప్పిన ప్రకారమే మందిరాన్ని నిర్మించాడు. 7 సంవత్సరాలు మందిరమును నిర్మించాడు, అద్భుతంగా నిర్మించాడు. దేవుడిచ్చినటువంటి నమూనా ప్రకారము దేవుడు దావీదుకు నమూనా ఇచ్చాడు. ఏ కొలతలతో మందిరాన్ని నిర్మించాలో ఆ నమూనా ప్రకారమే సొలొమోను దేవాలయాన్ని నిర్మించాడు. ఆ దేవాలయం ఎలా ఉంటుందో, ఏ కొలతలతో ఉంటుందో, ఇప్పుడు ఒక్కసారి సొలొమోను నిర్మించినటువంటి దేవాలయము ఏ రీతిగా ఉంటుందో నమూనా మనం చూడబోతున్నాం. రైట్, ఇది యెరూషలేము. యెరూషలేములో సొలొమోను నిర్మించినటువంటి దేవాలయము, అదిగో అది సొలొమోను నిర్మించినటువంటి దేవాలయం. ఆ దేవాలయం యొక్క పొడుగు 90 అడుగులు, వెడల్పు 30 అడుగులు, ఎత్తు 45 అడుగులు. ముందు కనిపిస్తున్న గోపురం యొక్క ఎత్తు 180 అడుగులు. ముందు కనిపిస్తున్నది బలిపీఠము, అక్కడే బలి అర్పించటము జరుగుతుంది. ఆ మందిరానికి కుడివైపున 5 శుభ్రపరిచే పాత్రలు, ఎడంవైపున 5 శుభ్రపరిచే పాత్రలు. బలిపశువును తీసుకురావడానికి చక్రాలతో కూడినటువంటి బండి. యాజకులు తమ్మును తాము పరిశుద్ధపరుచుకోవడానికి 12 గోత్రాలకు సూచనగా 12 ఎడ్లతో నింపబడినటువంటి పాత్ర. ఆ పాత్రలోనే యాజకులు తమ్మును తాము పవిత్రపరుచుకొని ఆ తరువాతే పరిశుద్ధ స్థలములోనికి వెళతారు. ఇది పశువులను మోసేటటువంటి బండి. ఇది ముఖద్వారం. 180 అడుగులు కలిగినటువంటి ముఖద్వారం. మందిరంలోనికి వెళ్తున్నాం. 90 అడుగులు పొడుగు కలిగిన మందిరం. మొదటి భాగము పరిశుద్ధ స్థలము. ఈ మందిరం అంతా కూడా బంగారముతోనే పోతపోయబడినది. మేలిమి బంగారముతో ఇది పైన పోతపోయబడినటువంటి మందిరము. ఇది పరిశుద్ధ స్థలము. కుడివైపున 5 దీపస్తంభములు, ఎడంవైపున 5 దీపస్తంభములు, మొత్తము కలిపి 10 దీపస్తంభములు. ఉదయమున సాయంత్రమున యాజకుడు ఈ పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ధూపము వేస్తాడు, దీపములు వెలిగిస్తాడు. 60 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడల్పు కలిగిన పరిశుద్ధ స్థలము. గోడగా అడ్డుగా ఉన్నది అది పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్య ఉన్న గోడ. అదిగో అతి పరిశుద్ధ స్థలము యొక్క తలుపులు తెరుచుకుని ఉన్నాయి. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళబోతున్నాం. ఇది దేవుడు నివసించే స్థలము. అది మందసము. 2 కెరూబుల మధ్య కరుణా పీఠము పైన శివము కలిగిన దేవుడు నివసిస్తూ ఉంటాడు. ఆ మందసము లోపట దేవుడు రాసిచ్చిన 10 ఆజ్ఞల పలకలు ఆ మందసములో ఉంటాయి. ఇది ఆనాడు సొలొమోను నిర్మించిన దేవాలయం యొక్క నమూనా. దయచేసి గమనించండి, సొలొమోను దేవాలయము నిర్మించినప్పుడు ఆ దేవాలయములో మొట్టమొదటిగా చేర్చినది ఏమిటో తెలుసా మీకు? దేవాలయములో అతి పరిశుద్ధ స్థలములో మొట్టమొదటిగా తాను చేర్చినది దేవుని మందసము. ఎందుకని దేవుని మందసమును మొట్టమొదటిగా సొలొమోను దేవాలయంలో చేర్చాడో తెలుసా? ఆ మందసము 2 సూచిస్తుంది. 1, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క సన్నిధిని. 2, దేవుని యొక్క వాక్యమును. దేవుని మందిరములో ఉండవలసినది మొదటిగా దేవుని సన్నిధి, 2వదిగా దేవుని వాక్యము. ఏ మందిరములో అయితే దేవుని సన్నిధి ఉండదో, ఏ మందిరములో అయితే దేవుని యొక్క స్వచ్ఛమైన వాక్యము ప్రకటించబడదో, ఆ మందిరములో దేవుడు నివసించడు. మందిరములో చేర్చిన దీపస్తంభములు కావచ్చు, మందిరము బయట ఉన్నటువంటి శుభ్రపరిచే పాత్రలు కావచ్చు, లేదా యాజకులు తమ్మును తాము కడుక్కోవడానికి ఉన్న పాత్ర కావచ్చు, బలిపీఠము కావచ్చు, లోపల ఉన్నటువంటి దీపస్తంభములు కావచ్చు, ఉన్నటువంటి రొట్టెను పెట్టడానికి ఉన్నటువంటి బల్ల కావచ్చు, ఇవన్నీ కూడా సొలొమోను నూతనంగా నిర్మించినవే, నూతనంగా తయారు చేయించినవే.
కానీ సొలొమోను నూతనంగా తయారు చేయించినవి ఒకే ఒక్కటి, అది దేవుని మందసము. దయచేసి గమనించండి, దేవుని మందసము దేవుని సన్నిధికి సూచన, దేవుని వాక్యానికి సూచన. దీన్ని మార్చటానికి వీలు లేనే లేదు.